ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంకులపై దాడులు చూస్తే మత్తిపోతుంది. దోపిడీ దొంగలను మించి జనం డబ్బు కొట్టేస్తున్నారు. ఆంధ్రలో అయితే తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా 600 పెట్రోల్ బంకుల్లో సోదాలు చేసి పట్టుకున్నారు. తెలంగాణలో అసలు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఉందో లేదో ఎవరికీ తెలియదు. తప్పుడు కొలతలతో మోసాలకు పాల్పడుతున్న బంకులు మైక్రోచిప్లు అమర్చి పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు. ఆంధ్రలో రాష్ట్ర వ్యాప్తంగా 17 బంకుల్లో మైక్రోచిప్లు గుర్తించారు. ఈ దారుణాలు చూస్తే ఒళ్ళు మండిపోతుంది. ఒకవైపు పెట్రోల్ ధరలు మండిపోతుంటే మరోవైపు బంకు యజమానులు మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. బంకుల్లో మైక్రోచిప్లు అమర్చి దోపిడీకి పాల్పడుతున్నారు. లీటర్ పెట్రోల్ లో దాదాపు 0.5 లీటర్ కొట్టేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ చేపట్టిన తనిఖీల్లో మరోసారి మైక్రోమాయ బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా 600 పెట్రోల్ బంకుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. తూనికలు, కొలతల శాఖ తనిఖీల్లో పెద్ద ఎత్తున బంకుల మోసాలు బయటపడ్డాయి. తప్పుడు కొలతలతో వినియోగదారులకు జేబులకు చిల్లు పెడుతున్నారు బంకుల యాజమాన్యాలు. టెక్నాలజీ ట్యాంపరింగ్ తో మోసాలకు పాల్పడుతున్నారు బంకు ఓనర్స్. మైక్రోచిప్లు అమర్చి మన కళ్ల ముందే మనకు తెలియకుండా పెట్రోల్ ను కొట్టేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 బంకుల్లో మైక్రోచిప్లను తూనికలు, కొలతల శాఖ అధికారులు గుర్తించారు. విజయవాడ గుణదలలో ఓ పెట్రోల్ బంకును సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేశారు. ఏపీలో ఎక్కువగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఈ మైక్రో మోసాలను గుర్తించారు. మైక్రోచిప్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలు ఎక్కువగా హైదరాబాద్ బంకుల్లోనే వాటిని అమర్చినట్లు గుర్తించారు. టెక్నాలజీని ట్యాంపరింగ్ చేసి వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారని అధికారులు చెబుతున్నారు. పెట్రోల్ బంకుల్లో మోసంపై సామాన్యులు భగ్గుమంటున్నారు. మరోసారి ఇలాంటి చీటింగ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.